దేశంలోని అన్ని నగరాలను చెత్తరహితంగా మార్చటమే తమ ప్రభుత్వం లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన చర్యలతో చెప్పకనే చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్కు కట్టుబడి ఉన్న ప్రధానమంత్రి ఆదివారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్లో భాగంగా కొత్తగా ప్రారంభించిన భూగర్భ సొరంగంలో చెత్తను సేకరిస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ వార్తా సంస్థ ANI ట్వీట్ చేసిన వీడియో ప్రకారం ప్రధాని మోదీ కొత్తగా ప్రారంభించిన ప్రధాన సొరంగం అంతటినీ పరిశీలిస్తూ అక్కడ పడి ఉన్న ఖాళీ వాటర్ బాటిల్స్, ఇతర చెత్తను సేకరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాగా ప్రగతి మైదాన్ పునరాభివృద్ధిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన టనెల్ 5 అండర్ పాస్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. 1.6 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం గుండా తూర్పు ఢిల్లీ, నోయిడా, గజియాబాద్ నుండి ఇండియా గేట్, ఇతర సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాల ప్రజలు సులభంగా ప్రయాణించవచ్చు. ఈ కారిడార్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 920 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించింది.